మనిషి పాములా మారడం సినిమాల్లో చూశాం కానీ ప్రతిరోజు రాత్రులు నాగదేవతలా మారుతున్నానంటుంది ఓ యువతి తనను నాగదేవత పూనుతోంది అంటుంది నాగదేవత గుడి నిర్మించి తనను రక్షించాలంటూ వేడుకుంటోంది కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ యువతి ఇంతకీ అసలు ఆమెకి ఏమైంది లెట్స్ వాచ్ ది స్టోరీ వింత వింత మాటలు అంతే వింతైన చేష్టలు నాలుగేళ్లుగా ఓ యువతిలో కనపడుతున్న మార్పులివి నాలుగు సంవత్సరాల క్రితం నాగకన్యగా మారిపోయానని ప్రతిరోజు తన కలలో పాములు కనిపిస్తున్నాయంటూ కరీంనగర్ జిల్లా సైదాబాద్ మండలంలో ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన యువతి కృష్ణవేణి చెబుతున్న మాటలు గ్రామంలో కలకలంగా మారాయి. గ్రామంలో ఉన్న నాగదేవత గుడి శిథిలావస్థలో ఉందని వెంటనే అక్కడ గుడి కట్టించాలని అప్పుడే తనను ఆవహించిన నాగదేవత వీడిపోతుందని గ్రామస్తులతో చెబుతోంది కృష్ణవేణి. నీలం నలుపు రంగు దుస్తువులు వేసుకున్న చాలాసార్లు తన శరీరం రంగు కూడా మారిపోతుందని అంటుంది కృష్ణవేణి. రాత్రులు తనకు తెలియకుండానే నాట్యం చేస్తున్నానని చెబుతోంది. మా ఊర్లో ఉన్న నాగదేవత 5 సంవత్సరాల క్రితం నా పైనకి వచ్చింది. అంతకుముందు నేను హ్యాపీగా ఉండేదాన్ని, అందరితో మాట్లాడుకు అందరితో కలిసి అందరితో హ్యాపీగా ఉండేదాన్ని. అమ్మ నా పైనకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి నాకు ఏం గుర్తులేదు. నేను అక్కడికి వెళ్ళక ముందు అక్కడ ఒక పుట్ట అంత చెత్త ఉండేది. సడన్గా ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడనే పడిపోయినా. ఆ తర్వాత అమ్మ నాకు పైనకి వచ్చింది. డార్క్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు నేను బ్లాక్ అయిపోతున్నా, నా ఫేస్ అంతా చుక్కలు చుక్కలుగా పాములాగా అయిపోతుంది. అర్ధరాత్రి మెలకు వచ్చి డ్యాన్స్ నాకు తెలియకుండానే డ్యాన్స్ చేస్తున్నా, నాకు తెలియకుండానే కోపంగా ఉంటున్నా. ఇదంతా నేనే చేస్తున్నా అని అనుకుంటారు కానీ నాకు తెలియకుండానే ఇదంతా జరుగుతుంది. నాకు తర్వాత ఏం గుర్తుండదు. మీరు ఆ గుడిని పూర్తి చేపించి నాకు హెల్ప్ చేయగలరు. కరీంనగర్ జిల్లా సైదాబాద్ మండలంలో ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన కృష్ణవేణి డిగ్రీ పూర్తి చేసింది. కొంతకాలం క్రితం కృష్ణవేణి ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా కూడా చేరింది. కృష్ణవేణి తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. దీంతో కొంతకాలం డిప్రెషన్లో ఉన్న యువతి ప్రస్తుతం నాయనమ్మ ఇంటి వద్ద ఉంటుంది. ఆమె జీవితంలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పెళ్లి అయినా కొద్ది రోజులకే విడాకులు అయ్యాయి. వెంటనే తల్లిదండ్రులను కూడా కోల్పోయింది. అందుకే ఆ యువతి మానసిక స్థితిలో మార్పు వచ్చిందంటున్నారు గ్రామస్తులు. అయితే ఆమె చెబుతున్న మాటలను మాత్రం కొంతమంది గ్రామస్తులు నమ్ముతున్నారు. అప్పుడప్పుడు గ్రామ శివారులో ఉన్న నాగుపాము పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేయడం, అక్కడే నాగుపాములా డ్యాన్స్ చేయడం వంటివి చేస్తున్న కృష్ణవేణిని చూసి గ్రామస్తులు భయపడుతున్నారు. నాగదేవత అనే నమ్ముకున్నది, నాగదేవతను నమ్ముకొని ఏమున్నా నాగదేవత నాగదేవతని పూజలు చేసుకుంటాం, స్నానాలు చేసుడు, ఇక పండి బొరుడు ఇటువాటు ఆ దేవతనే నమ్ముకుంటాను నేను అయితే. ఇప్పటివరకు అయితే అందరం అదే అనుకుంటాను, నిజంగానే దేవుడు అనుకుంటాను. కొంతమంది చూస్తే మానసిక ఏదని తెలుస్తలేదు, ఏదనే తెలుస్తలేదు ఆమె గురించి. ఒకరోజు ఆమెకి ఏమైంది, ఆమె కలలు కనబడదు లేకపోతే నిజంగానే అది అయిందో పోయింది. అక్కడ ఒక మాకు నాగుల చెరువు కట్ట మీద ఒక చిన్నపాటి ఆడ గుడి కట్టిరు. అంతకు ముందే నాగదేవత అనే గుడి కట్టిరు. ఆడికి పోయి ఆడ ఆడ తపస్సుడా లేకపోతే నిమగ్నంగా కూసుండుడా, ఏదో నాకు దేవత ఉన్నది, నేను ఈ దేవుని పేరు మీద ఆరాధిస్తా అని అక్కడక్కడ పోయి గుడి కడదాం. కృష్ణవేణి నమ్మిన దైవం నాగదేవత. తాను బాధలలో ఉన్నప్పుడు ఏకాంతంగా గడిపింది ఆ పుట్ట సమీపంలోనే. అందుకే ఆమె పూర్తిగా మానసికంగా లీనమైపోయినట్టుగా తెలుస్తోంది. కృష్ణవేణి మారాలంటే గుడి నిర్మాణం పూర్తవ్వాలి, లేకుంటే ఆమెను మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. మనసున్న పెద్ద మనుషులు ముందుకు రావాలని కోరుకుందాం.